దేశ చరిత్రలో బహుశా ఎప్పుడూ కూడా జరగని విధంగా 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల కోసం ఇళ్ల పట్టాలను పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పేరు మీదనే ఇవ్వడానికి కూడా సర్వం సిద్ధంగా ఉన్నాయి అవన్నీ కూడా మీకు తెలుసు కాకపోతే గిట్టని వాళ్ళు ఇంత గొప్ప కార్యక్రమం అక్కచెల్లెమ్మలకు జరిగితే వాళ్ళ పునాదులు కదిలిపోతాయి అని చెప్పి గట్టిగా గిట్టని వాళ్ళు రకరకాల కోర్టుల్లో వేసి దీన్ని కొన్ని కొన్ని ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు కానీ దేవుడి దయతో ఆ అక్కచెల్లెమ్మల దీవెనలతో మళ్ళీ ఈ సమస్యలన్నీ కూడా అధిగమించి త్వరలోనే ఆ 30 లక్షల అక్కచెల్లెమ్మలకు కూడా ఈ పట్టాలు నేరుగా వాళ్ళ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి జరిగించే కార్యక్రమం కూడా చేస్తాం అదే రకంగా ఈ 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు దాకా ఇంతవరకు నేను చెప్పుకుంటూ వచ్చాం అక్క చెల్లెమ్మలు బాలింతలుగా ఉన్న అక్క గర్భవతులుగా ఉన్న అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి ప్రతి వయసు ఆ అక్క చెల్లెమ్మలు దాటుకొని పోయే ప్రతి వయసులోనూ ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వస్తూ ఉన్నాం అది ఇప్పటికి 60 ఏళ్ళు అయిపోయింది ఇక 60 ఏళ్ళు దాటిన ప్రతి అక్కకు కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఒంటరి మహిళలు కానీ వితంతువులు కానీ 60 ఏళ్ళు దాటిన అవ్వలకు కానీ నేరుగా ఇంతకు ముందైతే 1000 రూపాయలు ఇవ్వడమే గగనంగా ఉండేది ఆ 1000 రూపాయలు కూడా కొంతమందికి ఇచ్చేవాళ్ళు కొంతమందికి ఇవ్వని పరిస్థితి ఎన్నికలకు 6 నెలల ముందు దాకా చూస్తే కేవలం 44 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు 60 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్న పరిస్థితి అది కూడా 1000 కాదు 2250 రూపాయలు ఇస్తా ఉన్నాం గతంలో నెలకు 500 రూపాయలు గవర్నమెంట్కు బిల్లు పడేది అది కూడా పడేది కాదు అది కూడా బిల్లు చాలా గొప్పగా అనుకునే పరిస్థితి ఈరోజు ఏకంగా 1500 రూపాయలు నెల నెల ఈ పెన్షన్ కార్యక్రమానికి మనం ఖర్చు చేస్తా ఉన్నాం అది కూడా నెల 1వ తారీఖున ఆదివారం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా గ్రామ వాలంటీర్ పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే ఇంటికి వచ్చి తలుపు తట్టి ఆ అవ్వల చేతుల్లో నేరుగా డబ్బులు పెట్టి వాళ్ళ ముఖంలో చిరునవ్వును చూసి పోయే పరిస్థితి ఈరోజు మీ బిడ్డగా చేయగలుగుతా ఉన్నాను అని చెప్పి కూడా గొప్పగా చెప్పగలుగుతా ఉన్నాను మహిళలపై ఎవరైనా అత్యాచారాలు చేయిస్తే ఊరికే చూస్తూ ఊరుకోబోమని అత్యాచారాలు చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి అని చెప్పి ఏకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దిశా బిల్లును తీసుకురావడం జరిగింది ఏదైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఏదైనా ఘోరమైన కార్యక్రమం ఏదైనా ఈ అక్క చెల్లెమ్మల మీద ఎవరైనా చేస్తే 7 పని దినాల్లోనే పోలీసు దర్యాప్తు చేయడం ఆ తర్వాత మరో 2 వారాల్లోనే న్యాయస్థానాల్లో విచారణ జరిగించి ఆ తర్వాత దోషులకు శిక్ష కూడా మరణశిక్ష కూడా విధించే విధంగా కూడా చట్టాలను మార్పు చేసి మహిళా రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకురావడం అది అప్రూవల్ కోసం ఎందుకంటే అది కాంక్రీట్ లిస్టులో ఉంది కాబట్టి అప్రూవల్ కోసం కేంద్రానికి పంపించిన చరిత్ర కూడా మన రాష్ట్రంలోనూ జరిగిందని చెప్పి కూడా గొప్పగా కూడా చెప్పదలుచుకున్నా దిశ పోలీస్ స్టేషన్లు అయితేనేమో దిశ యాప్ను కూడా రూపకల్పన చేసి ప్రతి అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే ప్రతి ప్రయత్నం కూడా మన ప్రభుత్వం చేస్తూ ఉంది అని కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద గర్వంగా కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మద్యాన్ని నియంత్రించి కుటుంబాల్లో ఆనందాన్ని నింపే విధంగా కూడా అడుగులు వేస్తూ పొరుగు రాష్ట్రాలకన్నిటికంటే కూడా అత్యధికంగా మద్యం ధరల్ని షాక్ కొట్టేలా నిర్ణయించి దాదాపు 43,000 బెల్ట్ షాపులు రద్దు చేయడంతో పాటు 4,380 పర్మిట్ రూములను రద్దు చేస్తూ 33% మద్యం షాపులను పూర్తిగా మూసిపిచ్చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం షాపులను నిర్వహిస్తూ అమ్మే వేలను తగ్గిస్తూ ప్రభుత్వమే నడిపితే లాభాపేక్ష లేకుండా ఉంటుందని బెల్ట్ షాపులకు పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెట్టగలిగే పరిస్థితి ఉంటుందని పర్మిట్ రూములు అనేది లేకుండా పూర్తిగా చేయగలిగే పరిస్థితి ఉంటుందని సాక్షాత్తు చివరకు ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తూ మద్యాన్ని నియంత్రిస్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి
గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఈ పథకాలన్నీ కూడా మహిళా సాధికారతకు బలమైన పునాదులు పడాలని, విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళల జీవితాల్లో మంచి మార్పులు తీసుకొచ్చే బలమైన పునాదులు మహిళా స్వేచ్ఛకు, వారి నిర్ణయాధికారానికి, వారి జీవన ప్రమాణాల్లో మెరుగుదలకు, నిర్భయంగా వారు ఎదగడానికి ఈ పథకాలన్నీ కూడా బాటలు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాలకన్నిటికీ కూడా శ్రీకారం చుట్టాం. 21వ శతాబ్దంలో ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటింటా కూడా కనపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా ఆకాంక్షిస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఇవాళ మహిళలకు పేరుకు కేవలం ఒకటో రెండో పథకాలు చేసినట్టుగా చేసి అవి కూడా చాలీ చాలనట్టుగా ఉండే పరిస్థితి నుంచి మార్పు చేసి మహిళలకు నిజంగా చదువుల పరంగా కానీ, వారి పిల్లల చదువుల పరంగా కానీ, వారి ఆర్థిక సామర్థ్యాన్ని పెంచే విధంగా కానీ, వారి కుటుంబంలో సమాజంలో పురుషులతో సమానంగా వారికి అవకాశాలు అధికారాలు దక్కే విధంగా ప్రతి ఒక్క దశలోనూ గట్టి చర్యలు తీసుకుంటున్న మహిళా పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 3 కోట్ల అక్క చెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, అమ్మల కోసం, వారి బిడ్డల కోసం, బిడ్డల భవిష్యత్ కోసం దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో చేయగలిగినంతా చేస్తున్నామని ఈ సందర్భంగా సవినయంగా కూడా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో దేవుడు ఇంకా గొప్పగా ఆశీర్వదించాలని, ఇంకా గొప్పగా మీ బిడ్డ, మీ అన్నగా, మీ తమ్ముడిగా ఇంకా మీకు మంచి చేసే అవకాశాలు దేవుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ, దీనివల్ల మీ అందరికీ కూడా మంచి జరగాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం ఇవ్వాలని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.